అనకాపల్లి వెళ్తున్నాను. అక్కడ పోలీసు గారు నా పేరు అక్కడ మరిపాలెం దగ్గర ఎన్ఎస్టీఎల్ దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు ఒకడు కానిస్టేబుల్. నేను దీని లోన్ కట్టడానికి తీసుకున్నానండి, కట్టేస్తానండి. ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ రోజు నెల కట్టుంటే నేను రాత్రి పాలు కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకుని కడితే డబ్బులు లాగేసుకున్నారండి. నా సెల్ ఫోన్ తీసుకుని విసిరిసి నా కారులో రెండు విస్కీ బాటిల్ ఏమో పెట్టేశారండి. పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్త ఒకట అన్నారు. నేను టీడీపీ కార్యకర్త నేను ఎందుకు ఎందుకు దొబ్బుతున్నారండి? ఇంటికి 10 ఫోన్లు అండి, రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి? మరి 5 రూపాయలు మాస్క్ కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకుని ఫోన్లు అన్ని ఫోన్లు అన్నాయి అవే. అప్పుడు ఏం చేయాలి మనిషి? నేనేం చేశాను ఆఖరికి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఆ రోజు నా డబ్బులన్నీ దొబ్బేశారండి, నా బట్టలు చింపేశారండి. ఇదో చింపేసి నేనంట తాగేసాను బట్టలు తిరుగుతున్నా. లారీకి దోసేద్దాం అనుకున్నారా సిఐ పోతాను పోలీసు మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతాను పోలీసు పెట్టేశారండి. వాళ్ళు పోలీసులు అయితే కారులో వస్తారు లేకపోతే రక్షాలు వస్తారా? ఎవడో అంట స్కోడలు వచ్చారట మా అబ్బాయి బండి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చామో తీసుకురామంటున్నారు అండి. నేనన్నాను సార్ ఎవరన్నా నాకు ఏం తెలుసు సార్ బండి అక్కడ ఉందిగా ఇచ్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే నన్ను మళ్ళీ అప్పుడు కూడా కొట్టారు సార్ ఇవన్నీ దెబ్బలే సార్ కొడితే నేను అప్పుడేంటి అప్పుడేం చేశారు బాగా కొట్టారు సార్ నన్ను బాగా కొట్టారు అన్ని చేశారు సార్. ఏం నాకేముంటుంది సార్ వీళ్ళేం చేస్తారంటే పెద్ద టెర్రరిస్టు ఆ చేతి కేసులు పెడుతున్నారు సార్. పోతన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళంతా నా 10 లక్షలు ఇవ్వాలి సార్, నా క్యాష్ కొట్టేశారు సార్, పండంతా దోషిస్తున్నారు. కావాలంటే మీరు రికార్డు చూసుకోండి, నా కారు అంతా లాయిస్తున్నారు వీళ్ళు. నేను పిచ్చాసులు జాయిన్ చేస్తాను సార్ ఇచ్చా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.